కాకినాడ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పీతల అచ్యుతరామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అచ్యుతరామారావు, సెక్రటరీ శోభన్ బాబు, కోశాధికారి శ్రీనివాస్, అడ్వైజర్ కమిటీ సభ్యులు వీధి సాయినాథ్, ప్రసాద్, మూర్తి తదితరులు మాట్లాడారు. భవిష్యత్తులో క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ నిఘా వార్త ఎడిటర్ ప్రసాద్ బాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ పుర్రే త్రినాథ్, మోర్త బాలకుమార్, ముమ్మిడి లక్ష్మణ్, స్వామి గణేష్, లలితాదేవి, రమేష్, సుకుమార్, విజయ్, ప్రసాద్, నారాయణ, వెంకట్, సాయి సుబ్బారావు, సుబ్బారావు, రెహమాన్, కరుణాకర్, రమేష్, అనిల్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రైమ్ అంటే ఏంటో, ఆ వార్తలు అంటే ఏంటో, అలాంటి వార్తలు రూపొందించినటువంటి మనోడు చాలా కీలకమైనటువంటి వ్యక్తి, చాలా సీనియర్. మనోడు అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పడి బయటికి రావట్లేదు కానీ, లేకపోతే మనోడు పత్రికా రంగాన్ని శాసించాలి, పత్రికా రంగం అంటే ఏంటో చెప్పాలి, నా దగ్గర 10 మంది ఉండాలి, నేను పోషించాలి, నేను ఇండస్ట్రీ పెట్టాలనే ఆలోచనతో ఉండే వ్యక్తి. ప్రెస్ క్లబ్ తరఫున ఘనంగా సత్కరించడం అనేది నాకు ఒక బాధ్యత ఇంకా పెంచినట్టు అయింది. నేను మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా క్రైమ్ రిపోర్టర్గా స్టేట్ క్రైమ్ కూడా నేనే చూశాను. వార్తలో స్టేట్ ఐటమ్స్ రావడం అనేది చాలా అరుదు. వార్త పేపర్లోనే స్టేట్ ఐటమ్స్ రాశాను అంటే దానికి కారణం ప్రెస్ నోట్లు 1-4 సార్లు రాయడమే. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరూ నేర్చుకోవాల్సింది ఒకటే విషయం, ఏదైనా విషయం ఉందంటే 1-2 సార్లు రాయండి, దాని మళ్ళీ ఒకసారి ఎలాంటి రివైండ్ చేయండి, చేస్తే అందులో మిస్టేక్లు తెలుస్తాయి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ జర్నలిజం మీద మంచి పొట్టు సాధించాలని కోరుకుంటూ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో ప్రాధాన్యమైనటువంటి రోజు, 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ క్లబ్లో ఈ వేడుకలు జరుపుకోవడం, ఈ స్వాతంత్ర దినోత్సవానికి మన ప్రెస్ క్లబ్ అడ్వైజర్ కమిటీ పెద్దలు, ఈసీ కమిటీ అందరూ కూడా ఈ వేడుకలకు హాజరు కావడం, తర్వాత ఈ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన ఆ రోజునే మన పత్రికల పోరాటాలతో పాటు అప్పుడు ఉద్యమాలు, పోరాటాలకు శాంతియుతంగా శ్రీకారం చుట్టినటువంటి మహాత్మా గాంధీ గారు అయితేనే, పండిట్ నెహ్రూ గారు అయితేనే, సుభాష్ చంద్రబోస్ గారు అయితేనే, ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనే, అల్లూరి సీతారామరాజు గారు అయితేనే, మన ఆంధ్ర తెలుగు ప్రాంతానికి చెందినటువంటి జాతీయ పతాకాన్ని రూపొందించినటువంటి పింగళ వెంకయ్య గారు అయితేనే, వీళ్ళందరూ ఎందరో మహానుభావులు ఈ స్వాతంత్రాన్ని మనకు తెచ్చిపెట్టారు. ఈ స్వాతంత్రాన్ని వాళ్ళు తెచ్చిపెట్టారు కాబట్టి ఈ సందర్భంలో మనం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కానీ, వారు చేసినటువంటి ఒక గర్వపడుతూ ఉన్నాను. మీరు కూడా ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఆ రోజునైతే ఏ స్ఫూర్తితో అయితే మన దేశానికి స్వాతంత్రం లభించేటట్టుగా వాళ్ళు పోరాటాలు ఉద్యమాలు చేశారో, అదేవిధంగా మనం ఏ లక్ష్యంతో అయితే ఈ జర్నలిజంలోకి వచ్చామో, ఏ విలువలతో కూడినటువంటి జర్నలిజం చేస్తున్నామో, ఆ విలువల్ని కాపాడుకుంటూ మన సమాజాభివృద్ధికి ఒకవైపు పాటుపడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ఈ జర్నలిస్టులు పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉండడానికి మన ప్రెస్ క్లబ్ ఉన్న ప్రెస్ క్లబ్లో ఉన్న సభ్యులందరినీ కూడా ఒక ఏకాభిప్రాయంతో ముందుకు నడిపించడానికి అడ్వైజరీ కమిటీ పెద్దలు కానీ, ఈసీ కమిటీ సభ్యులు కానీ, మేము కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.